హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు కింద నల్లటి వలయాలు ఈ సమస్యను స్త్రీలు మాత్రమే కాదు చాలామంది పురుషులు సైతం ఫేస్ చేస్తున్నారు చర్మం తెల్లగా మృదువుగా అందంగా ఉన్నప్పటికీ కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే అంద విహీనంగా కనిపిస్తారు అందుకే కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలను వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు అయితే కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడడానికి చాలా కారణాలే ఉన్నాయి ముఖ్యంగా అధిక ఒత్తిడి పోషకాల కొరత రక్త ప్రసరణలో లోపం ఓవర్గా స్మార్ట్ ఫోన్స్ వాడడం వల్ల నల్లటి వలయాలు వస్తుంటాయి అలాగే కెమికల్స్ ఎక్కువగా ఉండే మేకప్ ప్రోడక్ట్స్ను వాడడం ఎండలో ఎక్కువసేపు ఉండడం హార్మోన్లలో మార్పులు నిద్రను నిర్లక్ష్యం చేయడం శరీరంలో వేడి వంటి కారణాల వల్ల కూడా కళ్ల కింద భాగంలో నల్లటి వలయాలు ఏర్పడతాయి అయితే కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు చెప్పబోయే ఓ నాచురల్ క్రీంను యూజ్ చేస్తే గనుక చాలా సులభంగా మరియు వేగంగా నల్లటి వలయాలను వదిలించుకోవచ్చు మరి లేటెందుకు ఆ నేచురల్ క్రీమేంటి ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పది బాదం పప్పులను తీసుకుని వాటర్లో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి ఉదయాన్నే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బాదం పప్పులను పొట్టి తీసేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు రోజ్ వాటర్ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి ఆపై బాదం పాలను వేరు చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల బాదం పాలు ఒక స్పూన్ కీరా దోశ జ్యూస్ రెండు స్పూన్ల అలోవెరా జెల్ చిటికడు కాఫీ పౌడర్ రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఆయిల్ వేసుకుని బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే ఒక సూపర్ సింపుల్ క్రీమ్ సిద్ధమైనట్టే ఈ క్రీమ్ను ఒక చిన్న డబ్బాలో వేసుకుని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలి ఇక ప్రతిరోజు నిద్రించే ముందు ఈ నేచురల్ క్రీమ్ను కళ్ల కింద అప్లై చేసుకుని ఉదయాన్నే కూల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి తద్వారా కొద్ది రోజుల్లోనే నల్లటి వలయాలు దూరమవుతాయి ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి టు